నిజామాబాద్ లోక్సభ ఎన్నిక చారిత్రాత్మకంగా మారింది. 185 మంది అభ్యర్థులు పోటీ ఉండడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పోలింగ్ ఎలా జరుగుతుంది అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక్కడ మొత్తం 1788 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 33,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ కు నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. ఎన్నికల సిబ్బంది అంతా కూడా ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లా ఒక చారిత్రాత్మకమైన ఎన్నికలకు తెరదీసినట్టు చెప్పుకోవచ్చు. మనం ఒక చారిత్రక ఘట్టం మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనీ విని ఎరగని రీతిలో జిల్లా చరిత్రలో అదేవిధంగా ఎక్కడా లేని విధంగా అత్యధిక మంది అభ్యర్థులు ఇక్కడ నామినేషన్లు వేయడము, ఇక్కడ పోటీలో నిలబడడం ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. అయితే దేశవ్యాప్తంగా కూడా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రధానంగా ఇక్కడ మొదటి విడతలో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా ఇక్కడ 7 జాతీయ పార్టీల అభ్యర్థులు కాగా 178 మంది రైతులు నిలబడడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ జాబితా ఎంత పెద్దగా అంటే ఒకటి నుంచి 185 మంది వరుసగా అభ్యర్థుల జాబితాను ఈ రకంగా ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతోంది. మరోవైపు ఏదైతే పోలింగ్కు సంబంధించినటువంటి కొంత ఆసక్తికరమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు మనం, ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మొదటిసారిగా M3 రకము ఈవీఎంలు ఇక్కడ వినియోగిస్తున్నారు. అత్యధిక మంది అభ్యర్థులు ఉండడంతో సాధారణ ఈవీఎంలకు బదులుగా M3 రకం ఈవీఎంలను అందుబాటులోకి తెచ్చారు. అయితే మొత్తంగా ఒక ఎల్ షేప్లో అక్కడ ఏదైతే ఈ పోలింగ్ సెంటర్ ఉందో అక్కడ ఈవీఎంలు అమర్చి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. మొత్తంగా ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇచ్చారు. మొత్తంగా ఏదైతే పోలింగ్ శాతంపై కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడము, అదేవిధంగా కొత్త రకము పోలింగ్ జరుగుతుండటంతో పోలింగ్ శాతం పెరుగుతుందా తగ్గుతుందా అనే దానిపై కొంత అధికారులు ఆసక్తి నెలకొంది, కొంత ఉత్కంఠగా ఉన్నారు. అయితే మొత్తం మీద పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న సిబ్బందిని ఏదైతే డిస్పాచింగ్ సెంటర్లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఇప్పటికే అందరూ కూడా అది సెంటర్లో చేరుకున్నారు. ఇప్పుడిప్పుడే సిబ్బందికి ఏదైతే ఈవీఎంలపై కొంత అవగాహన కల్పించి అక్కడ శిక్షణ ఇచ్చి మధ్యాహ్నం కల్లా పూర్తిగా సిబ్బంది అంతా కూడా తమ తమ స్థానాలకు ఏదైతే తమ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లే అవకాశం ఉంది. మొత్తంగా తొలిసారిగా ఈ M3 రకము బ్యాలెట్ వినియోగించడం ఏదైతే ఈవీఎం వినియోగిస్తున్నారో ఇందులో ప్రత్యేకంగా ఒక్కొక్క పోలింగ్ బూత్లో ఏదైతే ఒక 15 ఇంజనీర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఢిల్లీ అదేవిధంగా ECIL సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది కూడా జిల్లాకు చేరుకున్నారు. మరి ఎక్కడ కూడా పోలింగ్కు అంతరాయం కలగకుండా, ఆలస్యం కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా సిబ్బందిని ఎక్కువ మొత్తంలో కేటాయించి ఏదైతే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు చురుకుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శేఖర్, TV5 నిజామాబాద్.